Hi friends, welcome to Sri Spoken English. This is Srinivas and this video lesson 37. So friends, it is time to open our schools and our videos are certainly useful to your children and all of our friends and all kind of students. I would like to discuss with you today an important topic, that is asking for permission. So mitrulandariki kuda chala chala thanks, manam mirandaru kuda mana video ni chala support chestunnaru, chala mandi subscribe chestunnaru. So daily manam upload chesetundi videos chala chala use avutunnayi meeku. So friends, manam ee roju discuss cheyabattundi video asking for permission ante anumati ela adagali. మనం జనరల్ గా డైలీ లైఫ్ లో మన డైలీ కాన్వర్సేషన్స్ లో ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ లో పర్మిషన్ ఒక పొలైట్ గా ఇంతకుముందు పొలైట్ రిక్వెస్ట్ ఎలా చేయాలో అనుకున్నాము, తెలుసుకున్నాము, డిస్కస్ చేశాము. అలాగే పర్మిషన్ అనేది అనుమతి. ఒక సర్టెన్ వేలో మనం ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లో ఉంటారు, దే వాంట్ టు గో అవుట్ సైడ్, హౌ డు దే గో? యాక్చువల్లీ దే హ్యావ్ టు టేక్ సమ్ పర్మిషన్ ఫ్రమ్ దే టీచర్, రైట్? అంటే వాళ్ళ టీచర్ నుంచి కొంత పర్మిషన్ తీసుకోవాలి. అలాగే మనం ఒక మంచి మీటింగ్ లో ఉంటాము, అక్కడ నుంచి లేచి వెళ్ళడానికి కొంత పర్మిషన్ తీసుకోవాలి. దే హ్యావ్ సమ్ ఫార్మాలిటీస్, రైట్? దే హ్యావ్ సర్టెన్ దేర్ ఆర్ సర్టెన్ ఫార్మాలిటీస్ టు టేక్ పర్మిషన్. సో ఇన్ దిస్ లెసన్ ఇన్ దిస్ వీడియో లెసన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద మెథడ్స్ ఆఫ్ టు టేక్ పర్మిషన్ అండ్ వాట్ ఆర్ ద సర్టెన్ మెథడ్స్, వాట్ ఆర్ ద ఫార్మాలిటీస్ అనేది ఈ వీడియో లెసన్ లో చూద్దాం ఫ్రెండ్స్. సో దేర్ ఆర్ ప్రాపర్లీ We have four methods to take a formal permission. Formally. ఎగ్జాంపుల్ అనుమతి తీసుకోవడానికి మనకి గౌరవపూర్వకంగా మర్యాద పూర్వకంగా ఒక నాలుగు రకాలైనటువంటి పర్మిషన్స్ ని మనం ఇంగ్లీష్ లో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఎలాంటి వాక్యాలు ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఆ సెంటెన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి టు ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. ఓకే ఫ్రెండ్స్, ఎస్ వీ హ్యావ్ four methods here, four formal methods to ask for a permission. అనుమతి అడగడానికి మనకి ఇక్కడ నాలుగు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయండి. మే ఐ, దిస్ ఇస్ ద ఫస్ట్ పర్మిషన్ అండ్ వి గో ఫర్ సెకండ్ వన్ కెన్ ఐ, ద థర్డ్ వన్ కుడ్ ఐ, ద లాస్ట్ వన్ ఫోర్త్ వన్ షల్ ఐ ఆర్ షల్ వి. సో దీస్ ఆర్ ద a formal methods, four methods to asking for any kind of permissions. అంటే అనుమతి అడగడానికి ఈ నాలుగు రకాల పద్ధతులు యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఫర్ ఈచ్ వన్ వి షల్ హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్, ఆఫ్ కోర్స్ సమ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పర్మిషన్ ఆల్సో. ఎస్ వి కెన్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ మెథడ్, మే ఐ. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఏ రైట్ మెథడ్, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మెథడ్ to ask for permission. I think may I is a traditional way to ask any kind of permission. It should be very meaningful, it should be very polite. Okay, so this is a traditional way to ask for a permission in any situation. Okay friends, how do we ask with may I? Actually, how do we use మే ఐ అనే దాంతో మనం ఎలా యూజ్ చేయాలో కొన్ని బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఎస్ మే ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ? సీ హియర్ వీఆర్ యూజింగ్ మే ఐ. ఓకే, మే ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ? దయచేసి నేను కప్ ఆఫ్ కాఫీ తీసుకోవచ్చా? అనుమతి అడుగుతున్నాం ఫార్మల్ గా. ఓకే ఫ్రెండ్స్, మే ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ? దీనికి ఆన్సర్ ఎలా ఉంటుంది? యాక్సెప్టింగ్ అంటే పర్మిషన్ యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎస్ ష్యూర్ ఓకే, ఇలా మనం యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. అలాగే మే ఐ సిట్ హియర్, మే ఐ సిట్ హియర్, నేను ఇక్కడ కూర్చోవచ్చా? ఎంత ఫార్మల్ గా అడుగుతున్నాం చూడండి. అంటే ఒక పద్ధతి పొలైట్ గా అడగడం, ఒక పద్ధతిగా ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ అనుమతి తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లో అయితే స్టూడెంట్స్ కి చాలా అవసరం టీచర్స్ నుంచి పర్మిషన్ తీసుకోవడం. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీటింగ్ అయినప్పుడు అక్కడ నుంచి మనం వెళ్ళడానికి కానీ జాయిన్ అవ్వడానికి కానీ మే ఐ జాయిన్ విత్ యూ, మే ఐ గో అవుట్ సైడ్,
ఇలా కూడా అడుగుతాం. మే ఐ సిట్ హియర్? ఎస్, ష్యూర్, ఓకే. లైక్ దట్ వీ కెన్ యాక్సెప్ట్ ద పర్మిషన్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, మే ఐ కమింగ్? యూజువల్లీ ఇన్ క్లాస్ రూమ్స్ ఆల్ ది స్టూడెంట్స్ కెన్ యూజ్ దిస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ విత్ మే ఐ. మే ఐ కమిన్ సార్? ఎస్. మే ఐ కమిన్ మ్యామ్? ఎస్ యూ కెన్. లైక్ దట్ వీ కెన్ యాక్సెప్ట్. అండ్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ విత్ మే ఐ. నెక్స్ట్ వి గో ఫర్ కెన్ ఐ. ఆఫ్ కోర్స్ లైక్ వైజ్ మే ఐ. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ వే టు ఆస్క్ ఫర్ పర్మిషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రెడిషనల్ వే యూజింగ్ కెన్ ఐ. సో బట్ nowadays in modern English the people used to express can I in their daily life to ask all kind of permissions. Okay friends, in modern English it is usually use can I. Example, see the sentence structure, can I plus verb base form, that means verb first form. Okay, yes, how do we use with can I? Can I have a glass of water? నేను గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చా? అలాగే కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? కెన్ ఐ స్పీక్? కెన్ ఐ స్పీక్ విత్ మిస్టర్ శామ్యూల్? నేను శామ్యూల్తో మాట్లాడవచ్చా? కెన్ ఐ గో నౌ? నేను వెళ్ళవచ్చా? కెన్ ఐ హ్యావ్ సమ్ మనీ? నేను కొంత డబ్బులు తీసుకోవచ్చా? ఇలా మనం చాలా రకాలుగా కెన్ ఐతో యూజ్ చేస్తాం. బట్ యాక్చువల్గా ఇది ట్రెడిషనల్ మెథడ్ కాదు, బట్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్లో పీపుల్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి క్యాన్ ఐ అనేదాన్ని కూడా మనం పర్మిషన్స్ కి యూజ్ చేయడంలో ఒకనొక మెథడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వి గో ఫర్ కుడ్ ఐ. లెట్స్ వి గో ఆన్ టు ద థర్డ్ మెథడ్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్, దట్ ఈస్ కాల్డ్ కుడ్ ఐ. సో ఫ్రెండ్స్, కుడ్ ఐ తో కూడా మనం ఇది మూడవ మెథడ్ అని చెప్పుకోవచ్చు. సర్టెన్ పర్మిషన్ అడగచ్చు. దీనికి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ వచ్చి కుడ్ ఐ ప్లస్ వర్బ్ బేస్ ఫార్మ్, that is called verb first form. How do we ask with could I? Yes, could I borrow your pen? Nenu pen iskovacha? Could I take your book? Could I join with you? Nenu meeto join avacha? So ila rakalaga manam could I tho kuda manam use chestam friends. And last we move on to the last method, that is called shall I or shall we. Example, shall I finish this? నేను దీన్ని ఫినిష్ చేయొచ్చా? అలాగే షల్ ఐ స్టార్ట్ ద ప్రాజెక్ట్? నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చా? షల్ ఐ, చూసారా, షల్ ఐ స్టార్ట్, షల్ ఐ ఫినిష్, షల్ ఐ గో. అండ్ అలాగే ఐ కాకుండా వి, మేము మనం అనే దాంట్లో షల్ వి మీట్ టుమారో, మనం రేపు కలుద్దామా? షల్ వి గో నౌ, ఇప్పుడు వెళ్దామా, బయలుదేరదామా? ఓకే, షల్ వి మీట్ టుమారో, మనం రేపు కలుద్దామా? Shall we finish the project? మనం ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేద్దామా? ఇలాంటి వాక్యాలు మనం డైలీ యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద ఫోర్ సర్టైన్ మెథడ్స్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్స్. సో ఫ్రెండ్స్, ప్రాక్టీస్ దీస్ ఫోర్ మెథడ్స్ అండ్ ప్రాక్టీస్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అండ్ గెట్ సక్సీడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ క్యాచ్ యూ లేటర్ ఇన్ నెక్స్ట్ వీడియో.